పోతలపట్టు నియోజకవర్గం ఐదాల మండలం గొండ్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన ఆర్ సుబ్బమ్మ అలియాస్ కుట్టమ్మ ఎం సునీత గురువారం గొండ్లపల్లి బస్ స్టాప్ వద్ద రెండు చేతి సంచులతో గంజాయిని పెట్టుకుని బస్ కోసం వేచి ఉండగా పోలీసు వారు వారికి రాబడిన సమాచారం వరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలిస్తున్నామని సీఐ ఆశీర్వాదం తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుశీల, ఏఎస్ఐలు లక్ష్మి, మనోహర్, హెడ్ కానిస్టేబుల్ పార్థసారథి, విఆర్ఓలు ఎల్లప్ప, మస్తాన్, పోలీస్ సిబ్బంది కార్తికేయన్, శేఖర్, దుర్గా, సురేష్, చరిష్మా తదితరులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఐరాల మండలము కొండపల్లి ఎస్టీ కాలనీ దగ్గర బస్ స్టాప్ వద్ద ఇద్దరు ఆడవ్యక్తుల దగ్గర అనుమానంగా ఉన్నారు. ఏదో వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా సస్పెక్ట్గా భావించి మేము మా ఎస్ఐ మా స్టాఫ్ అందరము కలిసి అక్కడ పోతే అక్కడ కొండపల్లి ఎస్టీ కాలనీ బస్ స్టాప్ దగ్గర ఇద్దరు ఆడవ్యక్తులు ఉన్నారు. వాళ్ళు తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర గంజాయి 1.5 కేజీ గంజాయి ఉంది. దాంతో ఎందుకంటే మేము సీజ్ చేసానికి అథారిటీ కాదు కాబట్టి మా ఐరాల మండలం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి రిక్వెస్ట్ పంపించి మండల మేజిస్ట్రేట్ గారు వచ్చిన తర్వాత మా వారి వద్ద నుండి దాదాపు 1.5 కిలో గంజాయిని సీజ్ చేయడం జరిగింది. వారిని సీజ్ చేసిన తర్వాత వారిద్దరు లేడీస్ మా చేతి నుంచి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తము కోర్టు పంపించడం జరిగింది. విచారిస్తే వీళ్ళిద్దరిని విచారిస్తే ఈ గంజాయి వచ్చేసి తిరుపతిలో ఒక ధనం అనే దగ్గర నుంచి తెచ్చుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న పొట్టాలుగా ఒక 50 గ్రాములు 100 గ్రాములు అట్లా పొట్టాలు కట్టుకొని చిన్న చిన్న ఒక 100 రూపాయలు 200 రూపాయలు అమ్ముకుంటా వాళ్ళని తెలిసింది.